భగవంతుడు కూడా మందబుద్ధులను అకృష్ణవేత్తలు అంటున్నాడు. అంటే కృష్ణవేత్తలు కానివారు అని అర్థం. కృష్ణవేత్ అంటే ఆత్మవేత్త అని కూడా అర్థమవుతుంది. ఆత్మవేత్తలు కానివారు కనుకనే వారు కర్మఫలాల యందు ఆసక్తులై ఉన్నారు వాళ్ళు. అందువల్ల వారిపై కోపం చూపించకూడదు. వాళ్ళ కర్మఫలాల ఆపేక్ష ఉన్నారు వాళ్ళకి, అందుకని వాళ్ళ మీద కోపం చూపించకూడదు. కర్మఫలాపేక్ష పడుతున్నావు నువ్వు, నీకు ఏం ప్రయోజనం లేదు అనకూడదు. వారిని అసహించుకోకూడదు కూడా, లేదా వారు పనికిరాని వారు అనకూడదు కూడా. అందరూ నా మార్గంలోనే ఉండాలి, నేను వీరిని మార్చి పడేస్తాను అనుకునే వారికి అర్థం కాని మాటలు చెప్పకూడదు. వీళ్ళను చాలా మారుస్తాను, అందరూ కర్మలో ఉన్నారు, రాళ్ళను రప్పలను ఎందుకు పూజిస్తున్నారు అనే విధంగా అట్లా చేయకూడదు. మనం తాను ఆచరించి చూపితే వారు క్రమంగా ఈ మార్గంలోకి వస్తారని తెలుసుకొని మసులుకోవాలి అన్నాడు భగవంతుడు. తాను చూపించాల, అయితే ఈ మార్గం మంచి మార్గం చూపించు. పాఠశాలకు గురువులు పుస్తకాలతోనే వస్తారు, విద్యార్థులు కూడా పుస్తకాలతోనే వస్తారు. కానీ ఇద్దరి కర్మలోనూ ఎంత వ్యత్యాసం ఉంటుందో, జ్ఞాని చేసే కర్మలోనూ అజ్ఞాని చేసే కర్మలోనూ అంత తేడా ఉంటుంది. విద్యార్థిని ఉపాధ్యాయుడు పుస్తకాలు తేవద్దు అని చెప్పకూడదు. అక్కర్లేని పుస్తకాలు తేవద్దు అని మాత్రమే చెప్పాలి. పుస్తకాలు ఎందుకు తెస్తావు, తీసుకురావకండి అనకూడదు. అక్కర్లేనివి ఈరోజు నీకు లేదు కదా క్లాసు, అది కూడా తీసుకురావద్దు. ఈరోజు అక్కర్లేదు ఆ పుస్తకం, అందుకని ఈరోజు నీకు ఏ టైం టేబుల్ ఉందో ఆ పుస్తకాలు మాత్రం పట్టుకురంటే తక్కువ అవుతుంది, బరువు తక్కువ అవుతుంది. 7 రోజులు పుస్తకాలు తీసుకొస్తే ఇంత, ఆ రోజుకు కావలసిన పుస్తకమే తీసుకోవాలా. ఇంక నిన్నటిది రేపటిది కూడా తీసుకోవాల్సిన అక్కర్లేదు. ఏ పుస్తకాలు తేవాలో వాటి గురించి చెప్పి అవి మాత్రమే తీసుకొని రా అని మాత్రమే చెప్పాలి. ఏ కర్మ చేస్తే నీకు మంచిదో, కర్మ అకర్మ ఏ భేదాలు నీకు ఏమున్నాయో అవి చెప్పాల. అలాగే జ్ఞాని అయిన వాడు మందబుద్ధులకు జాగ్రత్తగా పిల్లలకు విద్యార్థులకు చెప్పినట్టుగా ఏ కర్మ చేయకూడదో, ఏ కర్మ చేయాలో చెప్పాలి. అప్పుడు వారు తెలుసుకొని చేయవలసినటువంటి కర్మను చేస్తారు, అంతే కదా. అలా సత్కర్మలు ప్రారంభించాక అప్పుడు కర్మఫలం మీద ఆసక్తి లేకుండా కర్మ చెయ్యమని మెల్లగా చెప్పాలి, అదే కదా. ఈ సిద్ధి ఒకేసారి కలిగేది కాదు, కనుక కొన్ని కొన్ని కర్మలలో అయినా ఫలం మీద ఆసక్తి తగ్గించుకొని చెయ్యమని చెప్పాలి. చెయ్యి నువ్వు, ఫలం మీద కొంచెం ఆశ తగ్గించుకో. నాకు రానే కావాలా, కానే కావాలా, జరిగే జరుగుతుంది అనుకోవద్దు, నువ్వు తగ్గించుకో కొంచెం అని చెప్తూ ఉంటే దాని మీద ఆసక్తి పోతుంది. కర్మఫలం మీద కర్మ చేయాలా అనిపిస్తుంది, ఆసక్తి పోతుంది. 2 గంటలు భజన చేసి నన్ను ఉద్ధరిస్తాడు భగవంతుడు అనుకోకూడదు. పరమాత్ముడిని చేసి ఆనందపడుతూ ఉండాలి, అది నిదానంగా చెప్పాలి. ఆ తర్వాత వారే ఆ సాధనను మెల్లమెల్లగా పెంచుకుంటూ పై పైకి వెళ్ళేలాగా చూడాలి. అదే సాధనలోనే పైకి వెళ్ళాలి. అంతేగాని సామాన్యులకు బుద్ధిభేదం కలిగించకూడదు అనేది భగవంతుడి అభిప్రాయం అని తెలుస్తున్నది. కర్మలయందు అధికారం కల అజ్ఞాని, కర్మలయందు అధికారం కల అజ్ఞాని మోక్షం కోరుకునేవాడు అయి ఉంటే, వాడేమైనా మోక్షం కోరుకునేవాడై ఉంటే అతడు కర్మను ఏ విధంగా చేయాలి నచ్చ చెప్పాలా, దానికి బుద్ధికి చెప్పాలా అనే ప్రశ్నను భగవంతుడు ఇక్కడ సమాధానం చెప్తున్నాడు. ఈ అధ్యాయ ప్రారంభంలో అర్జునుడు ప్రశ్నించాడు, జ్ఞాపకం ఉందే. ఆ ప్రశ్నకు అనుసరించి అర్జునుడికి పరమ శ్రేయస్సును కలిగించే మార్గమేదో దాన్ని అర్జునుడు అడిగా కదా, నేను ఏ కర్మ చేయాలైతే. సాంఖ్యయోగం సాంఖ్యులు అన్నావు, ఇక్కడ కర్మయోగం అని అసలు ఏం చేయాలి నేను అనేదానికి అర్జునుడికి పరమ శ్రేయస్సును కలిగించే మార్గమేదో దాన్ని భగవంతుడు ఇప్పుడు ఇక్కడ చెప్పబోతున్నాడు అని కూడా మనం ఇప్పుడు తెలుసుకోవాలి. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతస నిరాశీర్నిర్మమో భూత్వ యుద్ధస్వ విగతజ్వరః. సమస్త కర్మలను కర్మఫలాలను నాయందు
అధ్యాత్మ చిత్తంతో సమర్పించి ఆశ లేనివాడవు, మమకారము లేనివాడు అయ్యి సంతాపరహితుడవై యుద్ధం చేయి అన్నాడు భగవంతుడు. సమర్పణ చేసేసుకో, కర్మ కర్మఫలం అంతా చేసేసుకో, యుద్ధం చేయి. ఇది నేరుగా అర్జునుడికి ఉపదేశమే అయినప్పటికీ మనందరికి కూడా ఇందు మూలంగా భగవంతుడు ఉపదేశం చేస్తున్నాడని తెలుసుకోవాలి. మనకు చేస్తున్నాడు పరమాత్ముడు. భగవద్గీతలో భగవంతుడు ఎక్కడెక్కడ అస్మశబ్దాన్ని అంటే అహం, మాం, మయా, మహ్యం, మత్, మత్తహ, మమ, మయి మొదలైనటువంటి ప్రయోగాలు చేశాడు. అక్కడక్కడ వాసుదేవుడు పరమేశ్వరుడైనటువంటి పరమాత్మ అనే అర్థం చెప్పుకోవాలి. చాలా చోట్ల ప్రయోగం చేశాడు. ఇవన్నీ కూడా పరమాత్ముడిని నేను అని చెప్పుకొని వచ్చాడు. అక్కడ పూర్వం కూడా మనం ఇటువంటి అర్థాన్ని చెప్పుకొని ఉన్నాం కదా. ప్రభు సేవ చేసే సేవకుడిలాగా ఈశ్వరార్పణ బుద్ధితో కర్మ చేయాలి. ఆ కర్మను పుచ్చుకునేటువంటి పరమాత్ముడికి ఇంత సేవ చేయాలి. కర్మఫలాన్ని వాసుదేవుడు, పరమేశ్వరుడు, సర్వజ్ఞుడు, సర్వాత్మ అయినటువంటి పరమాత్మ యందు వివేక బుద్ధితో సమర్పించాలి. మంచి వివేక బుద్ధితో, అవివేకంతో కాదు, వివేక బుద్ధితో. ఇది నాకు అక్కర్లేదు అని శుద్ధమైపోతా, మనస్సు శుద్ధమైపోతుంది. మనస్సు ఎప్పుడు శుద్ధమైపోతుందో సర్వాది సాక్షిభూతలో ఉండే పరమాత్మలో లీనమవుతుంది. లీనమైనప్పుడు అది ఆనందం, దాన్ని మోక్షము అంటాం. లీనమైనప్పుడు అది లీనంగా అవటానికే కదా ఇంత మనం తాపత్రయపడుతున్నాం, ఇన్ని జన్మలు ఎత్తుతున్నాం. లీనం కాలేకపోతున్నాం ఎందుకంటే అహంకార మమకారాలు పెంచుకున్నాం కాబట్టి. శరీరానికి కామక్రోధాదులు, అహంకారాలు, ఆకలి దప్పి ఇవన్నీ శరీరంతో అంటకపోయాం మనం, అంటే ఇంద్రియాలతో అంటకపోయాం. ఈ అధ్యాయం అంతా చెప్పేది అదేనే. ఇంద్రియాలతో అంటకపోయి నానా కర్మలు చేస్తూ కర్మఫలంపై ఇక్కడ ఆచలేని వాడై కర్మ చేయాలి. మళ్ళీ మళ్ళీ అదే చెప్పాడు, ఇది నాది అనే బుద్ధిని వదిలి కర్మ చేయాలి. అప్పుడు సంతాపం దూరమవుతుంది అనే సూచన ఈ శ్లోకంలో కనిపిస్తుంది. లేకపోతే సంతాపంతోనే ఉండాల్సి వస్తుంది. ఏదో దుఃఖం, ఏదో అతృప్తితో ఉండాల్సి వస్తుంది. నీవు తృప్త జీవనం కావాలా, నీకు తృప్తిగా గెలిచిపోవాలంటే పరమాత్ముడికి వివేక బుద్ధితో, అవివేకంతో కాదు వివేక బుద్ధితో, అది కూడా కర్మఫలాపేక్ష అనేది లేకుండా చేయాల. అర్జునుడికి సాధనాక్రమాన్ని భగవంతుడు ఇట్లా తెలుపుకొని వచ్చాడు. అర్జున, వాసుదేవుడు పరమేశ్వరుడు, సర్వజ్ఞుడు, సర్వాత్మ అయిన నాయందు అన్ని కర్మఫలాలను వివేకబుద్ధితో సమర్పించు. అదే మళ్ళీ మళ్ళీ చెప్పుకొచ్చాడు. ప్రభు సేవ చేస్తున్న సేవకుడిలాగా ఈశ్వరార్పణ బుద్ధితో కర్మ చెయ్యి, ఆశ విడిచిపెట్టు. ప్రభు సేవ చేసేటప్పుడు ఎట్లా ఉంటుంది? మనకు ప్రభు కోసమే చేస్తున్నాము పని, ఎంత మంది కాదు అది, ఆయన తృప్తి కోసం చేస్తున్నాం. ఆయన చెప్పాడు ఈ డ్యూటీ చేయాలని చెప్పేసి, అంతేగాని మన కోసరం కాదు అది అని సమర్పణ చేస్తూ రావాలా. ఆయన కోసమే చేస్తున్నాం, ఆయన కోసమే ఈ పూజ, ఆయన కోసమే ఈ యజ్ఞం, ఆయన కోసమే ఈ అన్నదానం, ఆయన కోసమే మనం అన్నం తినటం కూడా అదే అనేది కూడా అర్పణ బ్రహ్మయజ్ఞాల్లో వచ్చింది, జ్ఞాపకం ఉండొచ్చు మీకు. అందుకనే 2వ అధ్యాయంలో బాగా మీరు ఇంకో పర్యం మీరు వెళితే మీకు తెలుస్తుంది యజ్ఞాలు ఏమిటి అని చెప్పేసి. మళ్ళీ ప్రారంభ దశలోనే మళ్ళీ చెప్పుకొచ్చాడు ఇక్కడ. మమకారం లేనివాడై విగత జ్వరుడై అంటే యుద్ధం చెయ్యి అన్నాడు భగవంతుడు. ఇక్కడ శ్లోకంలో ముందు యుద్ధస్వ, యుద్ధం చెయ్యి అనే పదాన్ని ప్రయోగించి ఆ తర్వాత విగత జ్వర అనే పదం చెప్పాడు. విగత జ్వర దీనిని బట్టి అర్జున, నువ్వు నీ స్వధర్మమైన యుద్ధాన్ని చేస్తే కానీ నీకు పట్టిన ఈ బాహ్య జ్వరము అంతఃజ్వరము పోదు అని కూడా చెప్పినట్టు అయ్యింది. లోపల బయట ఉండే జ్వరం ఉంది నీకు, ఒక గందరగోళమే ఒక జ్వరం, చంచలమే ఒక జ్వరం, అది పోదు. అందుకని నువ్వు చేయాల్సింది ఇక్కడ సంక్షేప రామాయణమని పిలువబడేటువంటి బాలరామాయణము లేదా
శతశ్లోకి రామాయణం గుర్తుకొస్తుంది కదా మనకు. అక్కడ యుద్ధకాండంలో శ్రీరాముడు రావణ సంహారం చేసి విభీషణుణ్ణి లంకా రాజ్యానికి రాజును చేసి సంతోషించాడు అని చెప్పే ఘట్టంలో వాల్మీకి మహర్షి కృతకృత్యస్తదా రామో విజ్వరః ప్రమోదః అని ప్రయోగించారు. అంటే రావణ సంహారమైన తరువాత విభీషణుణ్ణి రాజు చేసి శ్రీరాముడు తనను తాను కృతకృత్యుడిగా భావించి విజ్వరుడై ఆనందించాడు అని చెప్పాడు వాల్మీకి. అంటే అక్కడికి పోయింది, లోపల ఉండేటువంటి తపన పోయింది రాముడికి. సంస్కృతంలో విజ్వర అన్న విగత జ్వర అన్న కూడా అర్థం ఒకటే. శ్రీకృష్ణుడు పరమాత్మ కదా, ఆయనకు తన అన్ని అవతారాలు గుర్తుంటాయి కదా. ఇది జన్మవాసన కాదు, ఇది పూర్వస్మృతి జ్ఞానం. ఇది ఎప్పటికీ ఉంటుంది, అది పూర్వస్మృతి జ్ఞానం. ఇది ఎప్పటికీ ఉండిపోతుంది కదా. ఆయన త్రేతాయుగంలో శ్రీరాముడిగా అవతరించి ఎందుకు అవతరించాడో ఆ ప్రధానమైన కర్మను చేస్తే కానీ విజ్వరుడు కాలేదు కదా. రావణాసు సంహారం అయ్యేంతవరకు విజ్వరుడు కాలేదు. ఆ రావణాసుడి యొక్క సంహార ఘట్టంలో ఇంకెంతోమంది రాక్షసులను సంహారం చే వాడి నుంచి అందరూ బయటకు వచ్చారు. అందుకని రావణ్ణి ఎన్నుకున్నాడు. ఎన్నుకొని తనే తన నాటకం ఆడి రావణాసుడి దగ్గర ఉండే రాక్షసులందరూ బయటకు వచ్చేంత వరకు రావణాసుని సంహారం చేయలే. నేరుగా సంహారం చేయొచ్చు, వెళ్ళి రావణాసుని ఒకటి కొట్టేస్తే అయిపోయా, అట్లా చేయలేదే. యుద్ధం అనేటువంటి కర్తవ్యాన్ని పెట్టాడు. యుద్ధం అంటే రావణాసుని సపోర్ట్ చేసేటువంటి దుర్మార్గులు, అహంకారయుక్తులు, రాక్షసులు అందరూ బయటకు వచ్చారు. అందరూ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళందరినీ కూడా అంతరించి మొత్తం ఈ త్రేతాయు శ్రీరాముడిగా అవతరించి వాళ్ళందరినీ కూడా నాశనం చేశాడు. చేసిన తర్వాత కొనాకి ఎవరిని చేశాడు? రావణాసుని చేశాడు. అది ఎందుకు అవతరించాడో ఆ ప్రధానమైన కర్మను చేస్తే కానీ విజ్వరుడు కాలేదు. ప్రధానమైన కర్మ, ఇంతమంది నరికాడు, ఎంతోమందిని చంపాడు రావణాసుని ముందు, ఎంతోమందిని కానీ అక్కడ విజ్వరుడు కాలేదు. విజ్వరుడు కానే లేదు, ఇంకా దుఃఖపడుతూనే ఉన్నాడు. మళ్ళీ మూర్చిపోయాడు, మళ్ళీ ఏదో హనుమంతుడు వెళ్ళి మళ్ళీ సంజీవిని తీసుకురావటం జరిగింది. మళ్ళీ లక్ష్మణుడు మూర్చిపోయాడు, అంతకుముందు అది బాధపడ్డాడు. ఇట్లా విజ్వరుడు కాలేదు కదా. అయిన తర్వాత నిర్మలమైనటువంటి మనస్సు విజ్వరుడై, అందుకే రామావతారాన్ని గుర్తు చేసుకుంటూ అర్జున నేను ఆ అవతారంలో యుద్ధం చేసి రావణ సంహారం చేసి విభీషణుని రాజును చేసి ధర్మాన్ని నిలబెట్టి నేను విగత జ్వరుడిని అయ్యానయ్యా, నువ్వు కూడా నాలాగే ధర్మం కోసం ధర్మయుద్ధం చేస్తే విగత జ్వరుడు తప్పకుండా అవుతావు అనే సూచన కూడా ఈ శ్లోకంలో కనిపిస్తుంది. జ్వరాలు రెండు విధాలుగా ఉంటాయి. ఒకటి శరీర జ్వరం, ఇంకొకటి మానసిక జ్వరం. ఇదే పెద్ద జ్వరం మానసిక. ఈ రెండు జ్వరాలు పోవటానికి భగవంతుడు ఈ శ్లోకాన్ని దివ్యోషధంగా అందించాడు. జ్వరం అనే మాట వేదాంతంలో భవరోగం అనేటువంటి అర్థంలో వాడబడుతుంది. భవరోగం చల్లారటానికి నాలుగు మందులు దాన్ని రాసిచ్చాడు భగవంతుడు. అవేమిటంటే అన్ని కర్మలను భగవంతుడికి అర్పించడం, ఆధ్యాత్మ మనస్సు కలిగి ఉండటం, ఆధ్యాత్మ మనస్సు కలిగి ఉండటం, ఆశ లేకుండా ఉండటం, అహంకార మమకారాలు లేకుండా ఉండటం అనేవి ఆ నాలుగు ఔషధులు. ఇక తాను చెప్పినటువంటి ఇటువంటి మార్గాన్ని అనుసరించేవాడికి కలిగేటువంటి ఫలితాన్ని భగవంతుడు చెప్పబోతున్నాడు. మరియు స్వధర్మ కర్మ కర్తవ్యమని తన మాటగా చెప్పడం లేదని సప్రమాణంగానే చెబుతున్నానని అలా చెప్పినది సర్వతా సత్యమై ఉన్నదని కూడా భగవంతుడు చెప్పబోతున్నాడు ఇక్కడ. ఏమే మతమిదం నిత్యం
అనుతిష్ఠంతి మానవాః శ్రద్ధావంతో నసూయంతః ముచ్యంతే తేపి కర్మభిః. ఏ మనుష్యులైతే నా ఈ అభిప్రాయాన్ని శ్రద్ధ కలవారై అసూయ లేని వారై ఎల్లప్పుడూ అనుసరిస్తూ ఉంటారో వారు కూడా కర్మల చేత విడవబడుతూ ఉన్నారు అన్నాడు భగవంతుడు. ఈ శ్లోకంలో మళ్ళీ మానవాహ అనే ప్రయోగం చేశాడు. పూర్వం మనం 17వ శ్లోకంలో మానవాహ అన్నాడు, జ్ఞాపకం ఉంది కదా. దానిని బట్టి తన ఈ భగవద్గీత ఉపదేశం అర్జునుడికి ఒక్కడికే కాదని, సమస్త మానవాళికి చేస్తున్నానని స్పష్టమవుతుంది. అర్జున 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 అని చెప్పుకొచ్చాడు, మానవాహ మానవ 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 అని చెప్పుకొని వచ్చాడు. మానవాళికి, సమస్త మానవాళికి. భగవంతుడైన శ్రీకృష్ణుడు పరమగురువు, కృష్ణం వందే జగద్గురు, వాసుదేవుడు అని తెలుసుకోవాలి. అప్పుడు కానీ ఆయన యందు ఆయన చెబుతున్న ఈ భగవద్గీత విషయంలోనూ అసూయ అనేది పోదు. లేకపోతే అసూయ కలిగి, అంటే అవడానికి మాత్రమే చెప్పాడు అర్జునుడికి, అసూయ కలిగి అశ్రద్ధతో అపార్థాలు చెబుతారు అని భగవంతుడు అంటున్నాడు. ఇష్టం వచ్చినట్టు అర్థాలు చెబుతారుంటారు. అసూయ అంటే మంచి గుణముల యందు దోషాలను ఆరోపించుట. ఎవరైతే పరమాత్మ అయినటువంటి నాయందు అసూయ లేకుండా శ్రద్ధతో నా ఈ అభిప్రాయాన్ని, అంటే 30వ శ్లోకంలో చెప్పిన ఉపదేశాన్ని నిత్యము అనుసరించి నడుచుకుంటారో వారు కూడా కర్మల నుండి, అంటే పుణ్యపాప కర్మల నుండి క్రమంగా విముక్తులవుతారు అన్నాడు భగవంతుడు. మతం అనే మాటకు ఈ కాలంలో అర్థం మారిపోయింది. మతం అంటే అభిప్రాయం అని అర్థం. ఇక్కడ భగవంతుడు అభిప్రాయాన్ని ఒకసారి మాత్రమే పట్టుకొని మరొకసారి విడిచేయకూడదు కదా, దానిని జీవితాంతము పట్టుకొని శ్రద్ధగా అనుసరించాలి. అనుసరిస్తే సరిపోదు, శ్రద్ధ ఉంటే సరిపోదు, అసూయ లేకుండా అనుసరించాలి. అసూయ అనేది విషం లాంటిది, అది అన్నంలో ఒక చుక్క కలిపినా, ఒక చుక్క కలిసినప్పటికి కూడా మొత్తం అన్నం పాడైపోతుంది కదా. అలాగే అసూయ అనేది కొద్దిగా మనస్సులో చేరితే మొత్తం జీవితమే పాడైపోతుంది. ఇక్కడ భగవంతుడు తాను చెప్పిన మార్గంలో కర్మలను అనుసరిస్తే ముక్తి తప్పక కలుగుతుంది అనే భరోసా ఇచ్చాడు. త్రిమతాచార్యులు ఉన్నారే, శ్రీ శంకరాచార్యులు కానీ, రామానుజాచార్యులు కానీ, మాధ్వ మహానుభావుడు మాధ్వాచార్యులు కానీ, తమ యొక్క గీతా భాష్యాలలో భగవద్ దర్శనానికి శ్రద్ధయే ముఖ్యమని అనేక చోట్ల చెప్పి ఉన్నారు. ఈ శ్లోకానికి వ్యాఖ్యారూపంగా పెద్దలు ఒక కథ కూడా చెప్పారు. ఒకప్పుడు రామభట్టు కృష్ణభట్టు అనేటువంటి ఇద్దరు అన్నదమ్ములు కారడవిలో తపస్సు చేసుకుంటూ ఉన్నారు. కొంతకాలానికి నారద మహర్షి రామభట్టు నివసించే పర్ణశాలకు వచ్చాడు. రామభట్టు లేచి నారద మహర్షికి స్వాగతం పలికి ఉన్నతాసనం మీద కూర్చోబెట్టి, స్వామి తమరు ఎక్కడి నుంచి వస్తున్నారు అని అన్నాడు. అప్పుడు నారదుడు, నేను వైకుంఠం నుంచి వస్తున్నాను అన్నాడు. రామభట్టు అప్పుడు నారదుడిని వైకుంఠంలో శ్రీ మహావిష్ణు ఏం చేస్తున్నాడు అని ప్రశ్నించాడు. అని క్యూరియాసిటీ అయింది, అక్కడి నుంచి వస్తున్నావు అంటే ఆయన ఏం చేస్తున్నాడు, ఇప్పుడు ఏ పని చేస్తున్నాడు. అందుకు నారదుడు, ఏదో ఏ పని చేస్తున్నాడంటే మన మనుషుల్లాగా అడిగాడు పాపం. అందుకు నారదుడు, ఓహో అదా, ఆయన వైకుంఠంలో ఒక సూదిని పట్టుకొని దాని రంధ్రం ద్వారా ఒక ఏనుగును అవతల నుండి అవతలకు, అవతల నుండి యువతలకు, అవతల నుండి యువతలకు నడిపిస్తున్నాడు. ఇదే పని చేస్తున్నాడు, ఇంకేం చేయటంలే అని చెప్పి ఆశీర్వదించి మళ్ళీ మాట్లాడే అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. నారదుడు వెళ్ళిపోయిన దగ్గర నుంచి రామభట్టుకు చింత పీకులాట పట్టుకుంది. ఊరికే ఉండకూడదా, ఏం చేస్తున్నాడు, పనులు ఏమైనా చేస్తున్నాడా అని అడిగాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.